కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ను బొలెరో వ్యాన్ ఢీకొట్టడంతో స్పాట్లోనే 5 దుర్మరణం చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. పాండిచ్చేరి నుంచి భీమవరంకు రొయ్యల ఫీడ్తో కంటైనర్ వెళ్తోంది. ఇటు అమలాపురం నుంచి మునిపెడకు బొలెరో వ్యాన్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తూ కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లోనే 5 మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 4 గంటలకు ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కృత్తివెన్నుపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 5 మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మొత్తం 6 చనిపోయారు. మరొక 5 తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఓ ట్యాంకర్ బొలెరో వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కంటైనర్ బొలెరో వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి స్థానికులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. జామున సుమారు 4:30-5 ప్రాంతంలో కృత్తివెన్ను మండలము కృష్ణా జిల్లా ఒక మనకి ఇండియన్ ఆయిల్ పంప్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇది 2 రోడ్స్ పెడనా నుంచి లోసరి బ్రిడ్జి వైపు ఒక కంటైనర్ వెళ్తూ ఉన్నది. అలాగే లోసరి బ్రిడ్జి వైపు నుంచి ఒక అశోక లైలాండ్ ఒక 10 మెంబర్స్ దాంట్లో ఒక ప్యాసింజర్స్ ఎక్కి చేపల ఫిషింగ్ పట్టడానికి వెళ్తూ ఉన్నారు. 2 రోడ్స్ పడన. అలాగే ఈ లోసరి బ్రిడ్జి వైపు నుంచి పడన వైపు ఒక ట్రాక్టర్ కూడా కట్టెల లోడ్తో వెళ్తూ ఉన్నది. ఈ అశోక లైలాండ్లో ఉన్న డ్రైవరు ఏదన్నా ముందు ఉన్న ట్రాక్టర్ని తప్పించబోయి దాన్ని కొట్టి ఇటు కంటైనర్ వెళ్తున్న దాన్ని హిట్ చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. ప్రాథమికంగా దాంట్లో స్పాట్లో కంటైనర్ డ్రైవర్ చనిపోయాడు. అలాగే అశోక లైలాండ్లో ఉన్న ఒక 4 స్పాట్లో టోటల్గా ఒక 5 మెంబర్స్ ఇక్కడ చనిపోవడం జరిగింది. ఈ అశోక లైలాండ్లో ఉన్న 4 గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ పొందుతా ఇంకొక అతను చనిపోయాడు. టోటల్గా ప్రస్తుతానికి ఒక 6 చనిపోయి ఉన్నారు. ఇక్కడ మన పెడనా సిఐ గారు, కృత్తివెన్నీ ఎస్ఐ గారు అందరూ మేము స్పాట్లో తెలియంగానే విజిట్ చేశాము. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. అందరూ కూడా ఈ డెడ్ బాడీస్ని పట్టడం కానీ ఇరుక్కున్న పనులు తీయటం కానీ ప్రజలందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఎలా జరిగిందనేది దర్యాప్తులో తెలుస్తాం. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృత్తివెన్ను మండలం సీతన్నపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కంటైనర్ను ఢీకొట్టడంతో స్పాట్లోనే 5 చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. భీమవరంకు చెందిన రొయ్యల ఫీడ్ కంటైనర్ వెళ్తుంది. అమలాపురం నుంచి బొలెరో వ్యాన్ వెళ్తుంది. అయితే ట్రాక్టర్ను ఓవర్ చేసే క్రమంలో బొలెరో వ్యాన్ కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, కృత్తివెన్ను దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెల్లవారుజాము 4 ఈ ప్రమాదం జరిగినట్టు ట్రాక్టర్ని ఓవర్టేక్ చేయబోయి కంటైనర్ని ఢీకొట్టినట్టు స్థానిక డిఎస్పీ సుభాని అయితే చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉందని చెప్తున్నారు. అయితే ప్రమాదం తాకిది మనం ఒకసారి చూస్తే కనుక కంటైనర్ డ్రైవర్ కూడా లోడ్ తెలుతున్నటువంటి కంటైనర్ డ్రైవర్ కూడా మృతి చెందడం అక్కడ క్యాబిన్ లో నిలిచిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నామండి. ఎంత స్పీడ్ లో ఉన్నారు మనం అర్థం చేసుకోవచ్చు. బొలెరో వాహనం చాలా ఓవర్ స్పీడ్ తో వచ్చిందని కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ స్పీడ్ తో వచ్చిన రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఉన్నటువంటి 5 చనిపోవడం, అదేవిధంగా డ్రైవర్ కంటైనర్ డ్రైవర్ కూడా చనిపోవడం చూస్తే కనుక ప్రమాద తీవ్రత మనకి అర్థమవుతుంది. కుటుంబ సభ్యులు అంటే బొలెరో సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఉన్నటువంటి వాళ్ళు అంబేద్కర్ అమలాపురం సంబంధించినటువంటి వాళ్ళు చూసేస్తారు. వాళ్ళు కృత్తివెన్ను మండలం మునిపెడ వస్తున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 4 జరిగింది కాబట్టి ఏదైనా నిద్ర మత్తులో ఓవర్ స్పీడ్ వెళ్తున్న సందర్భంలో నిద్ర మత్తులు ఈ ఘటన జరిగిందా లేదా అనే దానిపై పోలీసులు విచారణ
చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మృతదేహాలను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. తీవ్ర గాయపడినటువంటి ఐదుగురు కూడా ప్రస్తుతం ప్రభుత్వం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య చికిత్స అయితే అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులందరూ కూడా మచిలీపట్నానికి చేరుకున్నారు. అయితే ప్రాథమికంగా ఓవర్ స్పీడ్ తో పాటు ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్తున్నారు. కృష్ణవేణు ఆ ప్రశ్న ప్రాంతాల్లో కొంత ప్రమాదాలు కొంత రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా కొంత సేఫ్టీ మెజర్స్ అనేది ఇక్కడ ఆర్ఎండి అధికారులు తీసుకోవట్లేదని ఒక విమర్శలు కూడా అక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. రామదాస్ ప్రస్తుతానికి అయితే మృతి చెందిన వాళ్ళ బాడీలు అనేది కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకి అయితే పంపించే అవకాశం ఉంది. అయితే ఆ కంటైనర్ డ్రైవర్ ఎక్కడ వారు పాండిచ్చేరి నుంచి వస్తున్నారని చెప్తున్నా పాండిచ్చేరి నుంచి బేలిమోర వరకు రొయ్యల వీడు తీసుకొస్తుందని చెప్తున్న నేపథ్యంలో అతను తమిళనాడు సంబంధించి ఎక్కడనే సమాచారం ఇంకా తెలియలేదు. ఆ సమాచారం తెలుసుకుని అతని మృతదేహాన్ని కూడా అక్కడ పంపించే అవకాశం అయితే కనబడుతున్నారు. ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తూ కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. స్పాట్లోనే ఐదుగురు చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలన్నట్టు తెలుస్తుంది. ఉదయం 4 గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో హైవేపై తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం కృతివేణి దగ్గర ఆ ట్రాఫిక్ అంతా కూడా పోలీసులు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ను బొలెరో వ్యాన్ ఢీకొట్టడంతో స్పాట్లోనే ఐదుగురు దుర్మరణం చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. కృతివేణి మండలం సీతనపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. పాండిచ్చేరి నుంచి భీమవరంకు రొయ్యల ఫీడ్తో కంటైనర్ వెళ్తోంది. ఇటు అమలాపురం నుంచి మునిపెడకు బొలెరో వ్యాన్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తూ కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లోనే ఐదుగురు మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 4 గంటలకు ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కృతివేణిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 5 మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మొత్తం 6 చనిపోయారు. మరొక 5 తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఓ ట్యాంకర్ బొలెరో వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కంటైనర్ బొలెరో వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి స్థానికులు ఏమన్నారు ఒకసారి చూద్దాం.